వెల్కమ్ టు మీకు తెలుసా. మీకు తెలుసా కార్యక్రమంలో మల్లెల దావీదు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మల్లెల దావీదు గారు 1890 ఆగస్టు 6న నర్సరావుపేట తాలూకాలోని చిమ్మనబండ అనే గ్రామంలో జన్మించారు. వీరు తల్లిదండ్రులు రెవరెండ్ ఇస్సాకు రెప్కమ్మలు వీధి పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ఆరంభించారు. విద్య సరిగా అలవడకపోవడంతో ప్రాథమిక పాఠశాలలోనే చదువు చాలించారు. చిన్నతనం నుండే పాఠాలు పద్యాలు పాడుతూ కాలక్షేపం చేసేవారు. అలా చదువు సంధ్య లేకుండా ఉంటుండగా తన అన్నగారు రామపట్నంలోని వేదాంత పాఠశాలలో చేర్పించారు. అక్కడ క్రమశిక్షణ మల్లెల దావీదు గారి జీవితాన్ని మలచివేసింది. ఆయన జీవితాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దింది. వేదాంత విద్య ముగించి అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2 సంవత్సరాలు అనంతరం నెల్లూరు మిషన్ హై స్కూల్లో చేరి ఉన్నత విద్యను ముగించి మరలా వేదాంత ఉపాధ్యాయుడిగా రామపట్నం డోర్నకల్లోని పనిచేశారు. ఖమ్మం జిల్లాలో స్థిరపడి 71 సంవత్సరాలు తన జీవితాన్నంతా సంఘపరిచర్యకు సాహిత్య కృషికి అంకితమిచ్చారు. కేవలం కీర్తనలు వ్రాయటమే కాకుండా ప్రతి వేసవిలో సంగీత శిక్షణ సమ్మేళనాన్ని నిర్వహించి ప్రతి సంకీర్తనను రాగతాళ భావయుక్తంగా ఎలా పాడాలో శిక్షణనిచ్చేవారట. ఈ మహానుభావుడు కీర్తనకారుడు మాత్రమే కాదు, మంచి వక్త కూడా. ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక క్రైస్తవ మహాసభల్లో పాల్గొని వాక్యాన్ని బోధిస్తూ కీర్తనలను వివరించేవారు. మల్లెల దావీదుకు సాహిత్య సేవ, సువార్త సేవ రెండూ కూడా రెండు నేత్రాలు అని ఆర్ సుందరరావు గారు అంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథ రూపకల్పనకు పునాది వేసిన వారిలో మల్లెల ఒకరు. మిగిలిన ఇద్దరు రెవరెండ్ ఎంఎల్ డోల్బీర్ మరియు రెవరెండ్ బి హెబ్బీ డేవిస్లు. 1937లో వీరు ముగ్గురు సంపాదకత్రయంగా ఏర్పడి చేసిన కృషి ఫలితమే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథం. ఆ తర్వాత చాలా పాటలు చేర్చి దాన్ని పునర్నిర్మించారు. మల్లెల గారు లెక్కకు అనేక కీర్తనలు వ్రాసినప్పటికీ వాటిలో 30 మాత్రమే లభ్యమయ్యాయి. వాటిలో 20 పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథంలో చోటు చేసుకున్నాయి. వీరు వ్రాసిన పాటలు అన్ని సందర్భాలకు సంబంధించినవి. ఈయన పాటల్లోని ప్రత్యేకత ఏమిటంటే బైబిల్లోని వాక్యాన్ని యథాతథంగా తీసుకుని వాటికి స్వల్ప మార్పులతో సంగీతాన్ని సమకూర్చడం. ఒకనొక సందర్భంలో తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి వ్రాసిన పాట దేవా దీన పాపిని అందరికీ సుపరిచితమే. దేశ ప్రజలందరి శ్రేయస్సును కోరి విజ్ఞాపన ప్రార్థనగా పరమవైద్యుడా భారతీయుల వ్యాధి బాధలను బాపుమా అనే గీతాన్ని వ్రాసారు. ఈ పాటలోని దేవుణ్ణి పరమవైద్యుడిగా సంబోధిస్తూ సర్వరోగాల్ని పేరు పేరున ప్రస్తావించి స్వస్థపరచమని వేడుకుంటాడు. అలాగే దేశాభిమానులారా లెండు, ధీరోధారులై దేవునాత్మను ధరించి రండు అనే పాటలో మన దేశానికి శాపమైన కులాన్ని నిర్మూలించమని, స్త్రీల దైనాత్యాన్ని తొలగించమని, బాలికా విద్యను ప్రోత్సహించమని ప్రబోధించారు. ఒక రోజున తన కుటుంబ ప్రార్థనా సమయంలో సాయంకాల ఆరాధనకు సంబంధించిన పాటలు ఎక్కువగా లేకపోవడంతో అప్పటికప్పుడు ఈ సాయంకాలమున యేసుప్రభు వేడెదము అనే చక్కటి సంకీర్తనను సమకూర్చారు. నేడు అనేక క్రైస్తవ కుటుంబాలలో ఈ కీర్తనను పాడుకొని గాని నిద్రకు ఉపక్రమించారంటే అతిశయోక్తి కాదేమో. మల్లెల దావీదు గారు తన సుదీర్ఘ జీవిత యాత్రలో ఊరూరా సువార్త పరిచర్య గావిస్తూ తాను పొందిన రక్షణానందాన్ని అనేకులకు తెలియజెప్పాలనే దృఢ సంకల్పంతో సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు అని ఎలుగెత్తి చాటారు. స్వీయ సాక్ష్యాన్ని సాక్షాత్కరించిన ఈ పాట ప్రతి క్రైస్తవ విశ్వాసికి మార్గదర్శకం. క్రైస్తవ సంఘ కాపరిగా, క్రైస్తవ వేదాంత గురువుగా, సంగీత శిక్షణా శిబిర నిర్వాహకుడిగా, కవిగా, రచయితగా జీవితంలో పలు పాత్రలను పోషించి తన రచనలలో మల్లెల జల్లులను గుబాళించిన మల్లెల దావీదు గారు 1971 మే 17న ప్రభు సన్నిధికి చేరుకున్నారు. కానీ తమ స్వీయానుభావాలతో వ్రాసి పొందుపరిచిన ఆధ్యాత్మిక గీతాలు మాత్రం ఈనాటికి సజీవంగానే ఉన్నాయి.